జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అండ్ ఇక ఈ వారం గ్లోబల్ రౌండప్ లో ఫస్ట్ పాజిటివ్ అంశం, నిజంగా ఇది చాలా పెద్ద అంశమే సార్, దీని గురించి నిజంగా మీరు కొంచెం ఎక్కువసేపు విశ్లేషణ చేసినా కానీ తప్పేం లేదు. ఎందుకంటే ఇది యూపీఏ హయాం నుంచి ఆగుతూ వచ్చినటువంటి ఒక నిర్ణయము, దీన్ని ఆపుతూ వచ్చారని అనడం కరెక్ట్ ఏమో, ఆగుతూ వచ్చింది అనేకంటే కూడా. క్యాబినెట్ ఎట్టకేలకు క్యాబినెట్ కమిటీ, సెక్యూరిటీ అఫైర్స్కి సంబంధించి క్యాబినెట్ కమిటీ ఇప్పుడు 70 బీటీఎస్ బేసిక్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్స్ని కొనుగోలు చేయడానికి, ప్రొక్యూర్ చేసుకోవడానికి అప్రూవల్ ఇచ్చింది. సుమారు 6,828 కోట్ల రూపాయలు మనం దీనికి కేటాయింపులు చేసినట్టుగా తెలుస్తోంది. సో సిసిఎస్ అప్రూవ్ చేసినటువంటి బీటీఎస్ చిన్న విషయం కాదు, ఇది యూపీఏ హయాం నుంచి కూడా దీన్ని ఆపుతూ వచ్చారు. స్వదేశీ టెక్నాలజీ పెరగాలి, స్వదేశీ పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్స్ రావాలి అని పైకి చెప్పడం వరకే కానీ దాన్ని ఆపే ప్రయత్నాలు అనేకం జరిగాయి. యూపీఏ హయాంలో ఎందుకు అలా జరిగింది, ఇప్పుడు ఎందుకు ఎలా అప్రూవ్ చేశారు, ఒకసారి కథా కమామిషు వినాలనుంది. ఇది నిజంగా హెచ్ఏఎల్ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హెచ్ఏఎల్ని నీరుగార్చింది, వాళ్ళకు రఫాల్ డీల్ ఇవ్వలేదు, అంబానీకి ఇచ్చారు అని చెప్పి గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ దీనికి నిజంగా సమాధానం, తప్పుడు ప్రచారం అది యాక్చువల్లీ కరెక్ట్, తప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళు దీన్ని నిజంగా సమాధానం ఇవ్వాలి. గత నెలలో మోదీ గారు వాళ్ళ దానికి సంబంధించినటువంటి హెలికాప్టర్ ఏషియాలో ఏషియాస్ బిగ్గెస్ట్ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ టుమ్కూరు దగ్గర ఆయన ఇనాగరేట్ చేయడం మనకు తెలుసు. అలాగే HTT-40 దీని యొక్క వివరాలకు మనం వెళ్ళామంటే కనుక దీని పేరు నిజంగా హిందుస్థాన్ టర్బో ట్రైనర్, హెచ్టీటీ హిందుస్థాన్ టర్బో ట్రైనర్ అన్నటువంటిది. గత దశకం అంటే ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్ నుంచి ఇది దీని మీద రీసెర్చ్ జరుగుతోంది హెచ్ఏఎల్లో. అయినా హెచ్ఏఎల్కి ఇవ్వకుండా స్విస్ కంపెనీ అయినటువంటి పిలటస్ అన్నటువంటి ఒక కంపెనీకి గతంలో ఉన్నటువంటి యూపీఐ ప్రభుత్వం వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం అన్నది చేశారు వాళ్ళు. అప్పుడు దీని యొక్క వివరాల్లోకి మనం వెళ్ళామంటే మనకు పైలట్స్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్స్లో మిగ్లు మిరాజులు తర్వాత రఫాయిళ్ల మీద డైరెక్ట్గా తీసుకెళ్లి ట్రైనింగ్ ఇవ్వరు. అవి కనుక క్రాష్ అయ్యాయంటే వాళ్ళు తప్పు ఏదైనా తప్పు చేసి ఏదైనా క్రాష్ అయ్యాయంటే మనకు పెద్ద చాలా సిగ్నిఫికెంట్ ఫైటర్ జెట్స్ మనం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్స్ అన్ని మధ్యలో వేరే ఉంటుంది, దాంట్లో వాళ్ళు బేసిక్స్ అన్నీ నేర్చుకుంటారు, ఎలా మెనూవరింగ్ చేయడము, ఎలా డాగ్ ఫైట్ చేయడము, ఎలా స్పిన్స్ చేయడము, ఎలా వాళ్ళు డిటెక్ట్ చేయడము, రెడార్ ఏంటి, దానిలో ఉన్న టెక్నాలజీ ఏంటి, బేసిక్ ట్రైనింగ్ కోసం మనకు కొన్ని ఎయిర్క్రాఫ్ట్స్ కావాలి. దీనికి సంబంధించి గతంలో మన దగ్గర దీపక్ అని ఒక ట్రైనర్ ఉండేది. ఓకే, ఆ దీపక్ అన్న ట్రైనర్ హెచ్ఏఎల్ తయారు చేసేది, కానీ అది పాత టెక్నాలజీ అవ్వడంతో చాలామంది రమారమి ఒక 5-6 ఏళ్లలో 19 మంది చనిపోయారు మన పైలట్లు, ఆ క్రాష్ ల్యాండ్ అయ్యి క్రాష్ అయిపోయి. దీన్ని ఫైనల్గా 2009లో దీన్ని కంప్లీట్గా గ్రౌండ్ చేశారు. దాని ప్రత్యామ్నాయంగా ఏం కావాలి అంటే అప్పటి యూపీఏ ప్రభుత్వము ముందర హెచ్ఏఎల్ వాళ్ళు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు, మేము హిందుస్థాన్ టర్బో ట్రైనర్ 40 అన్నటువంటిది మేము తీసుకొస్తామని వాళ్ళు చెప్తే దాన్ని ఐఏఎఫ్ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇద్దరు కూడా దీన్ని వ్యతిరేకించాయి. వ్యతిరేకించి అప్పుడున్నటువంటి ఏకే యాంటనీ మన రక్షణ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను వచ్చేసి 2,900 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి పిలాటస్ PC-7MK2 అన్నటువంటి ట్రైనర్ని కొనడం జరిగింది. అంటే హెచ్ఏఎల్ని పక్కన పెట్టేసి దాన్ని కొన్నారు. మరి ఇప్పుడు మోదీని వీళ్ళు ప్రశ్నిస్తున్నారే, మరి అప్పుడు వాళ్ళు ఏం చేశారో దాన్ని ప్రశ్నించాలి వాళ్ళు. ఈ పిలాటస్ అన్న కంపెనీతో వీడికి ఎటువంటి లావాదేవీలు ఉన్నాయన్నది నిజంగా వాళ్ళు సమాధానం ఇవ్వాలి. కొన్ని 2013 ఏప్రిల్కంతా వాళ్ళు కొన్ని ట్రైనర్లు ఇచ్చిన తర్వాత ఐఏఎఫ్ చీఫ్, అప్పటి ఐఏఎఫ్ చీఫ్ అయినటువంటి ఎన్ఏకే బ్రౌనీ అన్నటువంటి ఐఏఎఫ్ చీఫ్, మరి కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఎందుకు అలా మాట్లాడారో మనకు తెలియదు, 106 ట్రైనర్లు కావాలి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి, ఇవన్నీ కూడాను సేమ్ పిలాటస్ కంపెనీ నుంచి కొనండి అని చెప్పి ఏకే యాంటనీకి చెప్పడం జరిగింది. ఈ దీనికి ఆయన ఇచ్చిన కారణం ఏంటంటే హెచ్ఏఎల్ యొక్క ఎయిర్క్రాఫ్ట్స్ 89% దీనికి ఖర్చు ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఒక దానికి ఒక లాజిక్ ఇచ్చారు ఆయన. ఏకే యాంటనీ గారు కూడా దాన్ని సమర్థిస్తూనే వాళ్లకు ఆర్డర్స్ జారీ చేయడంతో 2014 అంటే మోదీ ప్రభుత్వం వచ్చిన టైంకి, ఇంకా మోదీ గారి ప్రభుత్వం ఇంకా దాని మీద ఫుల్ కంట్రోల్ లేని సమయంలో
వీళ్ళు ఏం చేశారంటే హెచ్ఏఎల్ దగ్గరకు వచ్చి పిలాటస్ ఎయిర్క్రాఫ్ట్నే మీరు ఇక్కడ తయారు చేయండి, లైసెన్స్ వాళ్ళకి ఇవ్వండి, లైసెన్స్ వాళ్ళదే ఉంటుంది, మీరు ఇక్కడ తయారు చేయండి అని వాళ్ళని అడగడం కోరడం జరిగింది. దానికి హెచ్ఏఎల్ ససేమిరా అనింది. మా దగ్గర ఆల్రెడీ HTT-40 మేము చేస్తున్నాం కాబట్టి రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి ఇవి తీసుకోండి అని వాళ్ళని ఐఏఎఫ్కి చెప్తే వాళ్ళు కాదన్నారు, ససేమిరా అన్నారు. అప్పుడు వాళ్ళు ఓపెన్గా ఒక రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడిగి భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ రంగ సంస్థలు ఎవరైనా కానీ దీంట్లో బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఓకే, అంటే హెచ్ఏఎల్కి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇవ్వకూడదు, రెండవది ఈ HTT-40 అన్న ప్రాజెక్ట్ని నీరు గార్చాలి, దీన్ని కంప్లీట్గా మూత వేయాలి అన్న దిశగా అప్పుడు ప్రభుత్వం, అప్పుడు ఐఏఎఫ్ అధికారులు కూడా ప్రవర్తించారు. 2015లో అంటే మోదీ గారు వచ్చిన తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళకి అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. అప్పుడు వీళ్ళు మ్యాండేట్ చేసి ఐఏఎఫ్ని నిజంగా దీన్ని హెచ్ఏఎల్ ఇంత రీసెర్చ్ జరిగింది, 350 కోట్లు దీని మీద ఆల్రెడీ ఖర్చు పెట్టారు వాళ్ళు, రీసెర్చ్ జరిగింది, దీన్ని సీరియస్గా చూడండి, మీరు ఆత్మనిర్భర్ భారత్ దృష్ట్యా భారతదేశంలో కొనే ప్రయత్నం చేయండి అని మీద ఒత్తిడి తీసుకొచ్చాక అప్పుడు కూడా వాళ్ళు దాన్ని కోఆపరేట్ చేయలేదు. వీళ్ళు ఏం చేశారంటే 2017లో మనోహర్ పారికర్ గారు అప్పుడున్నటువంటి రక్షామంత్రి ఎదురుగా హెచ్ఏఎల్ ఈ HTT-40ని యాక్చువల్గా టెస్ట్ ఫ్లయింగ్ చేశారు వాళ్ళు, అద్భుతమైన విన్యాసాలు చేసి చూపించారు. అప్పుడు ఐఏఎఫ్ అప్పటికి కూడా దీన్ని వెనకంజం వేయడం మొదలుపెట్టింది. అప్పటికే మనోహర్ పరికర్ గారు ఇచ్చిన స్పీచ్లో ఆయన చెప్పారు 80% భారతదేశంలోనే కొనుగోలు చేశామని. మన దగ్గర ఇంజన్ టెక్నాలజీ లేదు, మన ఎయిర్క్రాఫ్ట్స్ అన్నిటి కూడా ఇంజన్ బయట నుంచి తెచ్చుకోవాలి, అది మాత్రం గ్యారంటీ. దీన్ని కూడా ఇంజన్ బయట నుంచి తెచ్చుకుంటాం, కానీ మిగతా కాంపోనెంట్స్ అంతా కూడా మనం భారతదేశంలో చేసుకుంటాం, 80% భారతదేశంలో చేసుకుంటాం. అంతేకాదు ఓవరాల్గా 50% కంటెంట్ ప్రైవేట్ రంగ సంస్థలకు ఇస్తున్నాం, అంటే మన స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇన్ఫ్యాక్ట్ వాటికి సంబంధించిన బెంగళూరు హైదరాబాద్లోనే సిగ్నిఫికెంట్గా చాలా కంపెనీస్ ఉన్నాయి, వీళ్ళకే ఆ లాభం వచ్చింది. దాంతో వాళ్ళకు వాళ్ళ ఆ కంపెనీస్లో ఆర్ండీ పెరగడం, ఆ కంపెనీలో రిక్రూట్మెంట్ చేయడం, దానివల్ల ఉద్యోగ అవకాశాలు రావడం, అలాగే వాళ్లకు దాని టెక్నాలజీ అబ్జార్ప్షన్ అయితే కనుక వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్లే తయారు చేయగలిగిన క్షమత పెంచుకోవడం, ఇవన్నీ కూడా అప్పుడు మొదలైనవి 2017లో ఈ ఇవ్వడం అని జరిగింది. తర్వాత చూస్తే కనుక 2019 సమయంలో వీళ్ళు మళ్ళీ దీన్ని ఎప్పుడైతే టెస్ట్ చేయాలనుకుంటున్నారో, అంటే గతంలో వీళ్ళు పిలాటస్కి ఇవ్వాలి అనుకున్నప్పుడు అప్పటి ఐఏఎఫ్ అధికారులు ఏం చేశారంటే ఒక 12 అంశాలలో దాని యొక్క క్షమతను తగ్గిస్తూ క్రైటీరియాని తగ్గించారు వాళ్ళు. ఈ తగ్గించి స్విస్కి ఇవ్వాలి అని వాళ్ళు ప్రయత్నాలు చేశారు. మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు HTT-40ని మీరు చూడండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చాక HTT-40 హెచ్ఏఎల్ యొక్క ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ ఐఏఎఫ్కి ట్రయల్ రన్ చేసి చూపిస్తే వీళ్ళు పెట్టిన పారామీటర్స్ అన్నిటినీ అధిగమించి వాళ్ళు అద్భుతంగా వాళ్ళు డిస్ప్లే ఇవ్వగలిగారు. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు పెట్టిన పారామీటర్ ప్రకారం 400 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళాలి ఇది అని వాళ్ళు క్రైటీరియా పెట్టారు. 420 కిలోమీటర్ స్పీడ్లో HTT-40 వెళ్ళి ఓకే, అలాగే 20,000 అడుగుల ఎత్తున అది ఎగరగలిగిన క్షమత ఉండాలి అన్నారు. వీళ్ళు 20,200 అడుగుల ఎత్తున వాళ్ళు ఎగిరి చూపించారు, ఇంకా ఎక్కువ చూపించారు. అలాగే రన్వే 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్ల రన్వే లోపల టేక్ ఆఫ్ అయ్యేలా ఉండాలి అని చెప్పి కోరడం జరిగింది. వీళ్ళు 800 మీటర్ రన్వేలోనే దాన్ని ఎగిరి చూపించారు. ఓకే, కాబట్టి ఎన్ని ఏ పారామీటర్స్ తీసుకున్నా కానీ ఇది చాలా అద్భుతంగా డిస్ప్లే చేయగలిగారు. ఇన్ఫ్యాక్ట్ మనోహర్ పరికర్ గారు అయితే క్రమేపీ మేము ఇంజన్ ఎప్పుడు మన టెక్నాలజీ అబ్జర్వ్ చేయగలము అంతవరకు ఆల్మోస్ట్ 100% దీని అంతా కూడాను భారతదేశంలో తయారు చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అది అటువంటిది వీళ్ళు ఇంత రెసిస్టెన్స్ చేసి ఫైనల్గా 2019లో వీళ్ళు రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఫర్ ప్రొక్యూర్మెంట్ అని చెప్పి రిలీజ్ చేయండి, మేము వెళ్ళి హనీవెల్ దగ్గర ఎక్వైర్ దగ్గర ఇంజన్లో మేము కనీసం ఆర్డర్ ఇచ్చుకుంటామని చెప్తే కూడా ఐఏఎఫ్ ససేమిరానింది. అప్పుడు కూడా మళ్ళీ మోదీ ప్రభుత్వం దాన్ని ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చాక ఫైనల్గా 75 ఎయిర్క్రాఫ్ట్స్కి 75 ఎయిర్క్రాఫ్ట్స్కి వాళ్ళు కొనడానికి సిద్ధపడ్డారు. అగ్రిమెంట్ ఇంకో 37 అదనంగా మేము తీసుకుంటాం అవసరం వస్తే అని చెప్పి దాని మీద కాంట్రాక్ట్లో పెట్టడం జరిగింది. ఫైనల్గా ఇప్పుడు ఈరోజు మనకు ఈ ఆర్డర్ రావడం అనేది జరిగింది, క్యాబినెట్ దాన్ని అప్రూవ్ చేయడము. దానివల్ల ఇప్పుడు రాబోయే 2-3 సంవత్సరాలలో ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ మొదలవుతుంది. 6 ఇయర్స్ దానికి కాంట్రాక్ట్, 6 ఇయర్స్లో ఈ మొత్తం 70 ఎయిర్క్రాఫ్ట్స్ను వాళ్ళు ఇవ్వాలి. ఒకవేళ కావాలంటే కనుక బహుశా ఇంకొక 30-40 ఎయిర్క్రాఫ్ట్స్ అదనంగా వాళ్ళు ఇవ్వగలరు. సో పిలాటస్ స్విట్జర్లాండ్ నుంచే తెచ్చుకోవాలి అని చెప్పి ఎంత క్రైటీరియా పెట్టి ఈ ప్రాజెక్టును మూసేయాలని యూపీఏ ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా అటువంటి ఒక పబ్లిక్ రంగ సంస్థ అయినటువంటి హెచ్ఏఎల్ని కూడా నీరుగార్చే ప్రయత్నం యూపీఏ ప్రభుత్వం చేస్తే మోదీ ప్రభుత్వం దాన్ని మళ్ళీ రెసురెక్ట్ చేసి దాన్ని అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తీసుకొచ్చి వాళ్ళకే కాంట్రాక్ట్ వచ్చే దిశగా వాళ్ళు పనిచేశారు. దీని గురించి మరి
చర్చ ఎందుకు ఎవరు చర్చించారో నాకు అర్థం కాదు, ఇంక్లూడింగ్ బీజేపీ ప్రవక్తలు కూడా ఎందుకు చర్చించారో నాకు తెలియదు వాళ్ళకి. సో ఇది చాలా సమస్య ఏంటంటే సార్, అయితే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదు అని అంటే ల్యాక్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, సారీ ఓవర్గా మిస్ఇన్ఫర్మేషన్ ఉండడం, అంటే అసలు సంబంధం లేకుండానే అయిపోయిన పరిస్థితులు ఈరోజు మనం తెలుగు రాష్ట్రాల్లో, నేను ఇందాక ఇంట్రొడక్షన్లో కూడా ఈ మాట అన్నాను నేను. సో మనము మీరు కానివ్వండి ఎక్కడికి, మీకు కూడా నాకు తెలిసి మీకు అనుభవంలో కూడా ఉండి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా చాలామంది గ్లోబల్ రౌండప్ గురించి మాట్లాడుతున్నారంటే బికాస్ ఆఫ్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్లో క్లారిటీ ఉంది, ఫ్యాక్ట్స్ బేస్డ్గా మనం మాట్లాడుతున్నాము, రీసెర్చ్తో కూడుకున్న అంశాలు ఇవన్నీ, కొంత ఎంతో కొంత చదివితే కానీ దీంట్లో కొంచెం లోతుగా దీన్ని అధ్యయనం చేస్తే కానీ అర్థం కాని విషయాలు, దాన్ని సులువుగా మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. బట్ ఆ రీసెర్చ్ చేసే ఓపిక ఈరోజు జర్నలిస్ట్లకే లేనప్పుడు పొలిటికల్ పార్టీల లీడర్లకి ఉంటుందని నేనైతే ఈ మధ్యకాలంలో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి కదా, కరెక్ట్? వాళ్ళ మీద ఇంత దుష్ప్రచారాలు జరుగుతున్నప్పుడు, హెచ్ఏల మీద ఇంత వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నప్పుడు మరి వాళ్ళు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. మరి బహుశా వాళ్ళు గ్లోబల్ రౌండప్ లాంటివి, మన నేషనలిస్ట్ హబ్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ లాంటివి చూస్తే కనుక బహుశా వాళ్ళకి దానివల్ల కొంత లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ తోటి కనీసం వాళ్ళు ఏమైనా దాన్ని పొలిటికల్గా వాళ్ళు ఏమైనా చేయగలరు అనో తెలియదు నాకు. బట్ అల్టిమేట్గా ఇట్ ఈస్ నాట్ అబౌట్ పార్టీ, ఇట్ ఇస్ అబౌట్ అవర్ నేషన్. నేషన్ ఎగ్జాక్ట్లీ, మన మన దేశాన్ని మీద జరుగుతున్నటువంటి ఈ దాడులు మనకు మన మనకున్నటువంటి క్షమతను నీరుగార్చి చూపించడం, విదేశం నుంచి కొనుక్కుంటేనే ఆ క్షమత ఉంది అని చెప్పేటువంటి భావజాలం నుంచి బయటపడుతున్న దిశలో మనకు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను, మన ప్రైవేట్ రంగ సంస్థలను భారతదేశంలో తయారు చేసే క్షమతను పెంచే దిశగా ఏ నిర్ణయాలు చేసినా కానీ దాన్ని మనం సమర్థించాలి, దాన్ని స్వాగతించాలి. కరెక్ట్. కాబట్టి దాని దృష్ట్యా వీళ్ళందరూ కూడా బహుశా మెలుకుని దీన్ని ఈ విషయాలు తెలుసుకొని బహుశా మళ్ళీ వాళ్ళు దీనికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి నిరసనలు, దీనికి వస్తున్నటువంటి అనాలిసిస్ ఆర్గ్యుమెంట్స్ని వీళ్ళు తిప్పికొడతారని నేను భావిస్తున్నాను. ఎస్ సార్, ఎస్ సార్. అండ్ ఇది కేవలం బేసిక్ ట్రైనింగ్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్స్ మాత్రమే కాదు, అండ్ క్యాడెట్ ట్రైనింగ్ షిప్స్ని కూడా ఎలాంటి తయారు చేయబోతోంది డిఆర్డీఓ, ఎలాంటి తయారు చేస్తున్నటువంటి ఈ వీటికి కూడా ఆర్డర్ని, కాంట్రాక్ట్ని క్లియర్ చేయడం జరిగింది క్యాబినెట్, యూనియన్ క్యాబినెట్. 3,108 కోట్ల రూపాయలు దీనికి కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇండిజీనియస్లీ డిజైన్డ్, డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఐడిడిఎం మోడల్లో ఇవి తయారవుతున్నాయని తెలుస్తోంది. సో దీని గురించి కూడా ఒకసారి చెప్తారు. ఇది హెచ్ఏఎల్, ఇందాక మనం మాట్లాడింది కరెక్ట్, ప్రభుత్వ రంగ సంస్థ. ఎల్ఎన్టీ ప్రైవేట్ రంగ, ప్రైవేట్ రంగ సంస్థ. సో మరి అంబానీ అదానీలకి అన్ని వీళ్ళు అంటగడుతున్నారు, వాళ్ళకే ఇచ్చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు కదా, మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఎల్ఎన్టీ గురించి మాట్లాడరు? ఎల్ఎన్టీకి ఎన్ని డిఫెన్స్ కాంట్రాక్ట్స్ వెళ్ళినాయి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్స్ వెళ్ళినాయి, దాని గురించి ఎందుకు మాట్లాడరు? కాబట్టి ఇది ఒక పెద్ద సక్సెస్ స్టోరీ. వాళ్ళకి మనకు కావాల్సినటువంటి కెడెట్ ట్రైనింగ్ షిప్స్, ఎయిర్క్రాఫ్ట్స్ ఎలాగైతే మనం డైరెక్ట్గా రఫైల్స్ మీద, తర్వాత మిగ్గులు మిరాజులు ట్రైనర్స్కి ఇవ్వము మనము, అలాగే మేజర్ షిప్స్ వీళ్ళకి ఇవ్వం మనం. మా కెడెట్స్ ఎవరైతే ఉంటారో, నేవీ కెడెట్స్, వాళ్ళు నేర్చుకోవడానికి వేరే షిప్పులు ఉంటాయి, ట్రైనర్షిప్స్ ఉంటాయి. అంటే ఇవి యుద్ధంలో అవసరమైతే వాడుకుంటాం, లేదా ఇతరత్రా ఏమైనా ఫ్లడ్ రిలీఫ్కో, లేకపోతే డిజాస్టర్ రిలీఫ్కో, సునామీలు వచ్చినప్పుడో, భూకంపాలు వచ్చినప్పుడో వాడుకోవడం, దాన్ని పంపించాలంటే పంపించవచ్చు ఎమర్జెన్సీల్లో, కానీ ఎసెన్షియల్గా దాన్ని వీళ్ళ ట్రైనింగ్ కోసం వాడుకునేటువంటి. ఇప్పుడు మనం చూసాం కదా, మనకు కారు కూడా మనము కారు నేర్చుకునేటప్పుడు మనకు ట్రైనింగ్ కార్లు వేరేలా ఉంటాయి, ట్రైనర్ పక్కన కూర్చొని అతని దగ్గర మనకు బ్రేకులు కంట్రోల్స్ అంతా అతని దగ్గర పెట్టుకుంటాడు మనకు కార్ డ్రైవింగ్ స్కూల్స్లో. అలాగే వీటిల్లో కూడాను ఇవి కొంత డిఫరెంట్గా ఉంటాయి, మామూలు షిప్పుల్లో కాకుండా కొంత కెడెట్స్ ఒకవేళ తప్పు చేస్తే దాన్ని కంట్రోల్ చేయడానికి వేరే వాళ్ళ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కొంత కంట్రోల్స్ ఉంటాయి. కాబట్టి ఆ దిశగా ట్రైనింగ్ షిప్స్ అనేవి కొంత పెక్యులర్ డిజైన్తో ఉంటాయి. అవి గతంలో అన్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, ఇప్పుడు మన దేశంలో తయారయ్యే దిశగా ప్రభుత్వం నిర్ణయించడం, అంటే ట్రైనింగ్ లెవెల్ దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ మొదలుపెట్టామంటే రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద షిప్పులు కావచ్చు, పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్ కావచ్చు భారతదేశంలోనే తయారు చేసేటువంటి స్థితికి మనం ఎదగబోతున్నాం. తేజస్ ఆల్రెడీ ఉన్నది మనకు, అలాగే అడ్వాన్స్డ్ మల్టీ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ రాబోతుంది, ఏఎంసీఏ రాబోతుంది, ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ రాబోతుంది, అలాగే మనం ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఆల్రెడీ ఐఎన్ఎస్ విక్రమాదిత్య మనం ఆల్రెడీ లాంచ్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఐఎన్ఎస్ వికాస్ అన్నది కూడా ఇప్పుడు ఆర్డర్ ఇవ్వబోతున్నారు, 3వ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కూడా మనం తయారు చేయబోతున్నాం. అంటే నేవీ కావచ్చు, ఎయిర్ఫోర్స్ కావచ్చు, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా దగ్గర నుంచి కంప్లీట్గా ఇండిజినస్లీ ఇండిజినస్ డిజైన్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చర్, అంటే దాని డిజైన్ కూడా భారతదేశంలోనే చేస్తున్నాము, డెవలప్మెంటు దాని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రతిదీ కూడాను భారతదేశంలోనే చేసే దిశగా
ప్రభుత్వం మీద ఎంత ఫోకస్గా ఉందో మనం చూడవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు లేదా ప్రైవేట్ రంగ సంస్థ కావచ్చు, ఇద్దరికి కూడా సపోర్ట్ ఇస్తూ మనం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలని ప్రతి ఒక్కరూ గమనించాలి, సమర్థించాలి, దీనికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రచారాలను తిప్పికొట్టాలి. కరెక్ట్ సార్.